రామయ్య, 9th క్లాస్ క్లాస్ టీచర్. వనజ గారిని పిలు. అలాగేనమ్మా. వనజ మేడం, మిమ్మల్ని హెచ్ఎం గారు పిలుస్తున్నారు. సరే రామయ్య, నేను వస్తున్నాను. మే ఐ కమ్ ఇన్ మేడం? రండి వనజ మేడం, కూర్చోండి. 9th క్లాస్లో లాస్ట్ వీక్ నుంచి జానకి రావట్లేదు. ఎందుకో ఏమైనా తెలుసుకున్నారా? అవును మేడం, తెలుసుకున్నా. జానకికి వాళ్ళమ్మవాళ్లు పెళ్లి చేయాలని చూస్తున్నారని పిల్లల ద్వారా తెలిసింది. అందుకే వాళ్ళు స్కూలుకు పంపట్లేదంట. అవునా? అంత చిన్నపిల్లకు పెళ్ళేలా చేస్తారు? మనం వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూసి జానకిని కాపాడాలి. రేపు ఉదయాన్నే వెళ్దాం. అలాగే మనతో పాటుగా అంగన్వాడీ టీచర్ని, ఆరోగ్య కార్యకర్తని కూడా పిలవండి. అలాగే మేడం. హలో, నేను పెద్దబడి నుండి వనజా టీచర్ని మాట్లాడుతున్నాను. మన స్కూల్లో 9వ తరగతి చదువుతున్న జానకి అనే అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలిసింది. అందుకోసం రేపు ఉదయం మనం ఒకసారి వాళ్ళ ఇంటిదాకా వెళ్దాం. సరే మేడం. మీతో పాటు మన ఊరి ఆరోగ్య కార్యకర్తను కూడా తీసుకురండి. అలాగే మేడం. ఓకే అమ్మా. హలో వనజ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను అంగన్వాడీ టీచరు, ఆరోగ్య కార్యకర్త, అందరం ఇక్కడే జానకి వాళ్ళింటి దగ్గరలో ఉన్నాం మేడం. ఓకే ఓకే, నేను కూడా వస్తున్నాను. సర్పంచ్ గారితో మాట్లాడి వారిని కూడా తీసుకుని వస్తున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. అలాగే మేడం. ఇదే మేడం జానకి వాళ్ళ ఇల్లు. పదండి వెళ్దాం. హాయ్ వనజ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ జానకి. అమ్మా అమ్మా, మా టీచర్ వచ్చింది. నమస్తే మేడం. నమస్తే. రండి కూసోండి. జానీ, ఆ బల్లనిటుదే, ఈడేయి. కూసోండి అమ్మా, కూసోండి. జానీ, నువ్వు పోయి ఆవుకి కుడితి పెట్టిపో బిడ్డ, జర అది అరుస్తుంది చూడు. మా పిల్ల ఎప్పుడు మిమ్మల్నే యాద్ చేస్తుంది మేడం. అవునా? మరి జానకిని స్కూల్కి ఎందుకు పంపించట్లేదు? ఏం లేదు మేడం, తనకి ఈ మధ్య ఒంట్లో బాగా సుస్థైతా ఉంది, అందుకే బళ్ళకు తోలట్లేదమ్మా. అవునా? స్కూల్లో బాగానే ఉండేది, చక్కగా చదువుతుంది. ఏది, ఒకసారి జానకిని పిలవండి. జానీ, ఇట్రా బిడ్డ, నీకొంట్లో బాగాలేదని ఇటొచ్చి టీచర్కి చెప్పు బిడ్డ. టీచర్, అది అది. ఏం జానకి, ఏమైందమ్మా, ఒంట్లో బాగోలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? టీచర్, నాకేం కాలేదు టీచర్. మా అమ్మ నాకు పెళ్లి చేయాలని చూస్తుంది, అందుకే నన్ను బయటికి ఎక్కడికి రానియట్లేదు. నాకేమో ఎలాగైనా చదువుకొని పోలీస్ కావాలనుందని మీకు చాలాసార్లు చెప్పాను కదా టీచర్. ఏంది బిడ్డ, నేనేం చెప్పమ్మన్నా నువ్వేం చెప్తున్నావు? నేనేం చేసినా నీ మంచి కోసమే కదా, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? నీకేం తెలియదుకో, చిన్నపిల్లవి. నా మాట విను. నువ్వే చిన్నపిల్లని అంటున్నావు కదమ్మా, మరి నాకెట్లా పెళ్లి చేస్తావు? నన్ను బడికి పంపమ్మా, మా టీచర్ కూడా వచ్చిందిగా. టీచర్, నా అమ్మ నాకు పెళ్లి చేస్తానంటుంది, నాకు ఇష్టం లేదు, నన్ను బడికి తోల్కపోండి. బాల్య వివాహం, బాల్య వివాహం, బాలికల బావికల భవితకు శాపం. బాల్య వివాహం, బాల్య వివాహం, బాలికల భావికల భవితకు శాపం.
ఏడవకు జానకి, మీ అమ్మకి నచ్చజెప్పి ఆమె నిన్ను మళ్ళీ బడికి తీసుకొచ్చేట్లు చేస్తా. భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. లే టీచర్, మా అమ్మ ఎవ్వరి మాట చెవిన పెట్టట్లేదు టీచర్. ఏ జానీ, నువ్వేంది అట్లా చెప్తున్నావు? నువ్వు నోరు మూసుకో. నిజంగానే దానింట్లో బాగాలేదు మేడం. ఏం రాజవా, ఎట్లున్నావు? అంత మంచిదేనా? నమస్తే సర్పంచ్ అయ్యా. నమస్తే పంతులమ్మ. ఏందమ్మా అందరు ఇటొచ్చిండ్రు? ఏం లేదు రాజవా, నువ్వు నీ చిన్న బిడ్డకి మనవి చేస్తున్నావు అని తెలిసింది. బడి చదువు కూడా కాకుండా పెళ్ళేంది చెప్పు. అయ్యా, మీ దగ్గర దాచిపెట్టేదేంది? పిల్ల పెద్దదై రెండేండ్లు అయింది. పెద్దదేమో 19 ఏండ్లు దాటకుండానే మొగుడు చచ్చి ఇల్లు చేరింది. అందుకే దీని బతుకైనా బాగుండాలని 8 ఎకరాల పొలం ఉన్నోళ్ళు అయినోళ్ళు అడిగితే దీని బతుకు బాగుపడుతుందని సరేనన్న. చూడమ్మా, జానకి చాలా బాగా చదువుకునే పిల్ల. నిజంగా జానకి జీవితం బాగు చేయాలనుకుంటే జానకిని బడికి పంపు. ఇగో రాజవా, నేను ఒక మాట చెప్తింటావా? తాత తాత, ఎక్కడున్నావు? తొందరగా, ఆకలైతుంది, అన్నం పెట్టు తాత. ఎవరి బాబు? చూస్తందుకు మంచి ముద్దుగా కనిపిస్తున్నాడు. ఆ పక్క సందులో ఉండే లింగయ్య మనవడు. వాళ్ళమ్మ ఈ బాబుని కని పురిట్లోనే పోయింది. ఆ తరువాత సంవత్సరానికే వాళ్ళ అమ్మమ్మ కూడా పోయింది. లింగయ్య ఒక్కడే పాపం. ఈ పిల్లాన్ని ఇట్టా సాకలేక సాకుతుండు. ఆడికి చెవులు సరిగ్గా వినబడవు కదండి, అందుకే ఈ బుడ్డోడికి ఇట్లా కంచం చెంచా ఇచ్చిండు. ఆకలైనా ఏదైనా అక్కరైనా ఇట్టా కొట్టుకుంటూ అలా తాతను పిలుస్తాడు. చూడు రాజవ, మన కళ్ళ ముందే ఇన్ని విషయాలు జరుగుతున్నా నువ్వు జానకి మనవి చేయాలనుకోవడం సరైందా చెప్పు. అప్పటిదాకా నా మాట మీద జానకిని బడికి పంపు. అదేంది బాబు, ఎన్నడన్నా మీ మాట కాదన్నామా? పంపుతా. 4 దినాలాగు, నాకు తెలియకుండా ఏటో పోయి పిల్లకు మాత్రం పెళ్లి చేయకు. సరే బాబు, కానీ చూడు రాజవ్వ, మన బడిలో ఈ వారంలోనే మీటింగ్ పెట్టి చిన్నతనంలో ఎందుకు పెళ్లి చేయకూడదు, చేస్తే ఏమవుతుందో చెప్పిస్తాను. సరే పంతులమ్మా. జానకి, ఈ మధ్యలో మళ్ళీ మీ అమ్మ పెళ్ళి అని ప్రస్తావన తెస్తే మాకు చెప్పు. అలా చెప్తే మా అమ్మ చేస్తానని బెదిరించి నన్ను పెళ్ళికి ఒప్పించింది టీచర్. మేడం, మా అమ్మకి ఎట్లయినా నచ్చజెప్పి నా సెల్లి బతుకాగం చేయకుండా చూడండి. అదన్నా చదువుకొని బతికేటట్లు చేయండి మేడం. చిన్నప్పుడే నాకు కూడా ఒక తాగుబోతు తిరుగుబోతుకి ఇచ్చి పెళ్లి చేస్తే 4 ఏండ్లకే వాడు ఏదో మాయదారి రోగం నాకు అంటించి సచ్చిండు. నా బతుకేటు నాశనమైంది. దాన్నైనా కాపాడండి మేడం, కాపాడండి. సంస్కరణలు చేసిన, అవగాహన పెంచిన, సంస్కరణలు చేసిన, అవగాహన పెంచిన, చేస్తున్నారు కొందరు తీరని ద్రోహం. బాల్య వివాహం, బాల్య వివాహం, బాలికల బావికలల భవితకు శాపం. ఊళ్ళో అందరినీ, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులను పిలిచి ఈ బాల్య వివాహాలు ఎందుకు చేయకూడదు, చేస్తే ఏర్పడే దుష్పరిణామాలేంటో తెలియజెప్తాం. మన ఊరి డాక్టర్ని, ICDS ఆఫీసర్ వాళ్ళను కూడా పిలిచి చెప్పిద్దాం. సరే, మీరు ఏర్పాటు చేసి నాకు కబురు చేయండి. 2-3 రోజుల ముందు నుండి నేను ఊర్లో దండోర వేయిస్తా. అందరికి అర్థమయ్యేలాగా చెప్పి అదే రోజు తీర్మానం చేద్దాం. ధన్యవాదాలు సర్పంచ్ గారు. వనజగారు, మీటింగ్ ఏర్పాటు చేయటానికి అన్ని ఏర్పాట్లు చూడండి. అందరి పిల్లల తల్లిదండ్రులు వచ్చేలా చూడమని మన స్టాఫ్ అందరికీ చెప్పండి. ఈ మీటింగును ఈ నెల అంటే జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం రోజున నిర్వహిస్తే బావుండనిపిస్తోంది. వెరీ గుడ్, చాలా మంచి ఆలోచన. సరే,
నేను సర్పంచ్ గారికి, సిడిపిఓ గారికి, డాక్టర్ గారికి మీటింగ్ డేట్ చెప్తాను. ఇంతకీ ఈరోజు జానకి స్కూల్కి వచ్చిందా మేడం? ఆ వచ్చింది మేడం. హలో సర్పంచ్ గారు, మనం పెట్టాలనుకున్న మీటింగ్ని ఈ నెల అదే జనవరి 24న బాలికా దినోత్సవం రోజున ఏర్పాటు చేసుకుందాం. మంచిదండి, నేను దండోర వేయిస్తాను, ఊళ్ళో అందరు హాజరయ్యేలాగా చూద్దాం మళ్ళా. థ్యాంక్ యూ అండి. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ నెల అంటే జనవరి 24న బాలికా దినోత్సవం అంట. అందుకోసం మనూరి బడిలో 10 గంటలకి మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో బాల్య వివాహాలు ఎందుకు చేయకూడదు, చేస్తే ఇబ్బందులేంటి అవన్నీ చెబుతారంట. తప్పనిసరిగా అందరూ రావాలంట. హో, చెప్పండమ్మా. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? మరి కొద్దిసేపట్లో గెస్ట్లందరూ వస్తారు. అలాగేనమ్మా. అదిగో డాక్టర్ గారు, సిడిపిఓ గారు వచ్చారనుకుంటా. పదండి, వెళ్దాం. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం డాక్టర్ గారు, మనోరమ్మ గారు. వెల్కమ్ టు అవర్ స్కూల్. ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుందే, జనాలు కూడా ఎక్కువే వచ్చిర్రు. దీన్ని బట్టి చూస్తే మనం చెప్పాలనుకున్నది సగం చేరినట్టే అనిపిస్తుంది. అవును సార్. వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్. వేదికను అలంకరించిన గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారికి, మన కోసం విచ్చేసిన డాక్టర్ సుధా గారికి, సిడిపిఓ మనోరమ గారికి, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు, పిల్లల తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు. ప్రియమైన చిన్నారులకు ఆశీస్సులు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ బాలికా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటాం. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాల పట్ల అవగాహన కల్పించటం కోసం 2008 జనవరి 24న ఈ బాలికా దినోత్సవం జరుపుకోవాలని మాతా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగానే ఈరోజు మనం బాల్య వివాహాలు ఎందుకు చేయకూడదు, చేయటం వలన కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలు, అనుభవించాల్సిన శిక్షలు, రూపొందించబడినటువంటి చట్టాల గురించి తెలుసుకుందాం. వీటిని మనకు డాక్టర్ సుధా గారు, సిడిపిఓ మనోరమ గారు వివరిస్తారు. మొదటగా ఆరోగ్య సమస్యల గురించి మనకు డాక్టర్ సుధా గారు వివరిస్తారు. వేదిక పైన ఉన్న పెద్దలకు నమస్కారాలు. ప్రియమైన చిన్నారులకు ఆశీస్సులు. బాల్య వివాహాల వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు చెప్పడానికి ముందర మీకొక ప్రయోగాన్ని చేసి చూపిస్తాను. ఒక 2 పిల్లలు ఇలా రండమ్మా. మీ పేర్లు చెప్పండి. రమ్య మేడం. మరి నీ పేరు? వసుధ. రమ్య, ఈ బెలూన్లోకి గాలిని ఊదు. పర్లేదు, ఇంకా ఊదు. చూసారా బెలూన్ ఎందుకు పగిలిపోయింది? గాలి ఎక్కువ ఊదేసరికి బెలూన్ పగిలిపోయింది. అంటే ఆ బెలూన్ మోయగలిగే దానికన్నా ఎక్కువ గాలిని ఊదడం వలన, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వలన అది పగిలిపోయింది. వివాహ వయస్సు రాకుండా పెళ్లి చేయటం సరిగ్గా ఇలాంటిదే. చిన్న వయస్సులో పెళ్లి చేయటం వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ముఖ్యంగా వారిద్దరూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా పరిపక్వతను కలిగి ఉండరు.
జీవితంలోని ప్రతి అంశంలో ఎంపిక చేసుకోవడానికి అవకాశాలకు స్వేచ్ఛ కూడా తగ్గిపోతుంది. ఇదే మొదటి దుష్ప్రభావం. చిన్న వయసులో గర్భధారణ, కుటుంబంలో ప్రధాన పాత్రని పోషించాల్సి రావడం వ్యక్తిగతంగా సమాజపరంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. శిశుమరణాలు, బాల్యమరణాలు, పురుట్లోనే కన్నుమూయడం, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు. 20 సంవత్సరాల వయస్సులో ఉన్న తల్లులకు పుట్టిన శిశువుల కంటే 20 ఏళ్లలోపు పిల్లలకు పుట్టిన శిశువుల్లో మరణాలు 50% ఎక్కువని యూనిసెఫ్ నివేదిక ప్రచురించింది. ఈ దుష్ఫలితాలలో అధిక శాతం ప్రధానంగా బాలిక శారీరకంగా ఎదగకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఆదాయలేమి, ఆడి పాడే వయసులో పెళ్లి వలన వచ్చిపడే బాధ్యతలు, చదువు ఆగిపోవడం, ఇంటి పని, వంట పని, బయటి పని, భర్త, సంసారం, వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేక అనారోగ్యానికి గురై కొద్దిమంది, ఉద్వేగాలు ఆపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడి కొంతమంది, పౌష్టికాహార లోపంతో మరికొంతమంది ప్రసవ సమయంలో చనిపోతున్నారు. చిన్న వయసులోనే వివాహం ఆ జంటల మనుగడకు ప్రమాదం, కాదంటే లేదంటే కనకుంటే వినకుంటే తల్లి బిడ్డలకే పెను ప్రమాదము, కాదంటే లేదంటే కనకుంటే వినకుంటే తల్లి బిడ్డలకే పెను ప్రమాదము. బాల్య వివాహం, బాల్య వివాహం, బాలికల బావికల భవితకు శాపం. ఇప్పటికీ 55% గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మన దేశంలో ప్రతి 1000 మంది శిశువులకు 32 మంది మరణిస్తున్నారు. మన తెలంగాణలో 2021లో ఈ శిశు మరణాల రేటు 23 కాగా, 2022లో ఇవి 21కి చేరుకున్నాయి. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారి నివేదిక ప్రకారం మనదేశంలో 2014 నుండి 2016 వరకు ప్రతి 100 మందికి 130 మందికి, 2017 నుంచి 2020 వరకు గల కాలంలో ప్రతి 100 మందికి 97 మందికి ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటికీ బాల్య వివాహాలే కారణం. అందుకే బాల్య వివాహాలను నిర్మూలించి అమ్మాయిల ఆరోగ్యాన్ని కాపాడి ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండేందుకు కృషి చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ సుధా మ్యామ్. ఇప్పుడు ఈ బాల్య వివాహాలకు కారణాలేంటి, వీటి నిరోధానికి ఉన్న చట్టాలు ఎలా సహాయపడతాయి అనే విషయాలను సిడిపిఓ మనోరమ గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారాలు. చిన్నారులకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను బాల్య వివాహ నిషేధ చట్టం గురించి చెబుతాను. నేను ఈ విషయాలను చెబుతున్న సమయంలో మీ అందరిలో ఎవరికైనా ఏ సందేహాలు వచ్చినా నిర్మోహమాటంగా అడగవచ్చు. ఈ బాల్య వివాహాలు చేయడానికి కారణాలేంటో చూద్దాం. బాల్య వివాహం చేయడానికి ఆడపిల్లల పట్ల వివక్ష, ఆచారాలు, కట్టుబాట్లు, వరకట్న సమస్య, లైంగిక విషయాల పట్ల నియంత్రణ లేకపోవడం, భద్రత లేదా రక్షణ నిమిత్తం కన్యత్వ గౌరవం, చట్టాల పట్ల పూర్తి అవగాహన లేకపోవడం, చట్టాల అమలు పూర్తి స్థాయిలో జరగకపోవటం, పేదరికం, నిరక్షరాస్యత, ఈ కారణాలన్నింటి వలన బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహం వలన కలిగే నష్టాలు గుర్తించి 1929లోనే బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రయోక్త అయిన హర్బిలాస్ సర్దా పేరు మీదుగా సర్దా చట్టంగా ప్రసిద్ధి చెందింది. 1978లో ఈ చట్టంలో 18 సంవత్సరాల ఆడపిల్లలకు, 21 సంవత్సరాలు మగపిల్లలకు
వివాహ వయస్సుగా నిర్ణయించి సవరించారు. అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినా ప్రసూతి శిశుమరణాల రేటు అనుకున్నంతగా తగ్గించలేకపోయింది. అందుకే ఈ శారదా చట్టాన్ని 2006లో మరలా సవరించారు. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహమంటే 18 సంవత్సరాలు నిండని బాలిక మరియు బాలుడు మధ్య జరిగే వివాహం. ఇలా మైనర్కు జరిగే వివాహము చెల్లదు. ఒకవేళ ఎవరైనా బాల్య వివాహాలు చేసుకుంటే మీరేం చేస్తారు? ఇదే అత్యంత అవసరమైన విషయం. ఏం చేస్తారు కాదు, చాలా కఠినంగా శిక్షిస్తారు. ఈ చట్టం ప్రకారంగా 1,00,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ఈ రెండూ విధిస్తారు. ఇది విచారణ కూడా అవసరం లేని నాన్ బెయిలబుల్ నేరం. మరి ఈ శిక్ష ఎవరికి విధిస్తారు? బాల్య వివాహం చేసుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, బాల్య వివాహం చేసేవారు, హాజరయ్యేవారు, ప్రేరేపించేవారు కూడా శిక్షను, విచారణను ఎదుర్కోవలసి వస్తుంది. తల్లిదండ్రులకే కాక బాల్య వివాహంతో సంబంధమున్న సంస్థ, దాని సభ్యులు, దాన్ని ఆపేందుకు పట్టింపు లేకుండా ఉన్నవారికి కూడా శిక్ష పడే అవకాశం ఉంది. వివాహ సమయంలో వరుడికి 18 సంవత్సరాలు నిండితే అతడిని కూడా నేరస్తుడిగా పరిగణించి శిక్ష విధిస్తారు. ఇలా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు వాటిని నిరోధించడానికి సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి? ఆ బాల్య వివాహాన్ని నిరోధించడానికి గ్రామంలో ఉండే అంగన్వాడీ కార్యకర్తనుగాని, బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే సీఎంపీఓలనుగాని, పోలీసులనుగాని, పంచాయతీ సభ్యులను, బాల్య వివాహాల నిరోధానికి కృషి చేస్తున్న వాలంటీర్లను మొదలైన వారిని సంప్రదించవచ్చు. మరి ఈ బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే ఎవరు? ఈ బాల్య వివాహ నిషేధ చట్టం అమలుకు బాధ్యత వహించే అధికారులే బాల్య వివాహ నిషేధ అధికారులు. సీఎంపీఓ అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. రాష్ట్ర ప్రభుత్వం వీరిని వివిధ స్థాయిలలో నియమిస్తుంది. గ్రామస్థాయిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ టీచర్ సీఎంపీఓ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. బాల్య వివాహాన్ని నిరోధించడానికి పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి ప్రతి నెలా బాలల సంఘాల చేత బాలల సభలను నిర్వహిస్తూ, జీసీఈసీ సభ్యుల ద్వారా అంటే బాలికా సాధికారిత క్లబ్బులను ఏర్పరిచి, ఆ సమవయస్క బృందాల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పరచాలి. అంతేకాదు బాల్య వివాహాల దుష్ఫలితాలను, చట్టాలను గురించి ప్రజలందరికీ తెలిసేలా గోడలపై రాతలు, షార్ట్ ఫిల్మ్స్, టీవీ రేడియో కార్యక్రమాలు, రోల్ ప్లేలు, వీధి నాటకాలు, పోస్టర్ల తయారీ ప్రదర్శనల ద్వారా ప్రజలందరినీ చైతన్యపరిచి బాల్య వివాహాల నిషేధ చట్టం అంటే ఏంటో తెలియపరచాలి. యునిసెఫ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా మన దేశం ఎంతో ప్రగతి సాధిస్తున్నా ఈ బాల్య వివాహాలలో ప్రపంచంలో 14వ స్థానంలో ఉంది. ఈ ప్రసూతి మరణాల రేటు 2030 సంవత్సరానికల్లా 70 కన్నా తగ్గించడం కోసం మన కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిరోధ చట్టమును సవరణ చేస్తూ 2021లో వివాహ వయస్సు ఆడపిల్లలకు 21 సంవత్సరంగానూ, మగపిల్లలకు 23 సంవత్సరాలుగా బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఇది ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలి. అందుకోసం తల్లిదండ్రులు ఆడపిల్లలందరూ చదువు మధ్యలో ఆపకుండా చదువుకునేలా చూడాలి. చదువుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, అందించే ప్రోత్సాహకాలు తెలియపరచాలి. ఉదాహరణకు బేటీ బచావో బేటీ పడావో, సుకన్యా సమృద్ధి యోజన, బంగారు తల్లి, బాలికారక్ష, ఇట్లా చదువుకోవడానికి ఉన్న అన్ని అవకాశాల పట్ల అందరికీ అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలి. బాల్య వివాహ నిషేధ చట్టం బాలికల బంగారు భవితకు మార్గం. బాల్య వివాహ నిషేధ చట్టం అతిక్రమిస్తే తప్పదు కారాగారం. ప్రభుత్వాలు చేసిన చట్టాలను వివరిద్దాం, ప్రభుత్వాలు చేసిన పథకాలను తెలిపేద్దాం, ప్రభుత్వాలు చేసిన చట్టాలను వివరిద్దాం. అవసరమైతే
హెల్ప్లైన్ నంబర్లు 1098100 వినియోగించుకోవాలి. బాల్య వివాహాలను నిర్మూలించాలి. ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహాల నిర్మూలనకి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. సర్పంచ్ గారిని సమావేశ ముగింపు కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకు గ్రామ ప్రజలకు నమస్కారాలు, పిల్లలకు శుభాశీస్సులు. మరి ఇదంతా విన్నాక నాకేమనిపించిందంటే, ఈడనే మన ఊరంతా ఉంది, పెద్ద మనుషులంతా ఉన్నాం కాబట్టి ఇప్పుడే ఒక తీర్మానం చేసుకుందాం, ఏమంటారు? కానీ దానికంటే ముందే రాజవ్వను ఒకసారి నేను పిలుస్తా. రాజవ్వా, ఓసారి ఇట్లా మీదికి రా, రా రా నిన్నే. అందరికీ దండాలయ్యా. ఇయాల్టి ముచ్చట్లన్నీ నువ్వు విన్నావు కదా, జానకిని చదివించకుండా ఇప్పుడు పెళ్లి చేస్తావా నువ్వు? తప్పైంది బాబు, తెలియక అట్లా సోంచాయించిన. మా ఇంటి దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పుడే పెళ్లి చేసి జానకి బతుక ఆగం చెయ్యా. దాన్ని మంచిగా చదివిస్తా, దాని కాళ్ల మీద అది నిలబడేట్లు చేసి పెళ్లి వయసు వచ్చినాకనే పెళ్లి చేస్తా. ఈడికే పెద్ద దాని బతుక ఆగబైంది. మీరంతా ఇన్నారు కదా, ఇప్పుడు మన కావలసింది కూడా ఇదే. ఇప్పుడు మన ఊర్లో ఏ ఒక్కరం కూడా బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసుకుందాం. ఈనాటి ఈ బాలికా దినోత్సవం సంపూర్ణంగా విజయవంతమైనదని భావిస్తున్నాను. చదువులలో, కొలువులలో, క్రీడలలో, పదవులలో పురుషులతో దీటుగా సాధించునువన్నీ తా తరతరాల దురాచార చీకట్లను తరిమేద్దాం. యువతులకు బంగారు భవితను కల్పించుదా. ఇప్పుడు మరొక్క మారు మన ఈ సంబరాన్ని గొంతెత్తి చాటుదాం. బాల్య వివాహాలు నిర్మూలిద్దాం. బాలికా సంరక్షణకు పాటుపడదాం. బేటీ బచావో, బేటీ పడావ్. బేటీ బచావో, బేటీ పడావ్.